అనంతపురం జిల్లా తాడిపత్రిలో చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి కొంకరి కమలమ్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళిత సంక్షేమ అభివృద్ధి పథకాలను రద్దు చేయడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ విభాగం ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నెల 26వ తేదీ మంగళవారం విజయవాడలోని ధర్నా చౌక్ దగ్గర నిరసన కార్యక్రమం ద్వారా దళిత వ్యతిరేక కార్యక్రమాలు నిలిపివేయాలని ప్రభుత్వానికి వినపడేలా పెద్ద సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీసీఎల్ విభాగంలోని కార్యకర్తలు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. తెలుగుదేశం పార్టీ చలో విజయవాడ ఒక ప్రోగ్రాం నిర్వహిస్తుంది. దానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని, ముఖ్యంగా అన్యాయమైపోయిన ఎస్సీ దళిత వర్గాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ చలో విజయవాడను విజయవంతం చేసి మనకు జరిగిన అన్యాయాన్ని అక్కడ మన పార్టీలో మనం బయటపెట్టి మనకు జరిగిన అన్యాయాన్ని బయటికి గలమిప్పి చెప్పాల్సిందిగా తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ వాళ్ళందరినీ కోరుతున్నాము. ఎన్టీ రామారావు, స్వర్గీయ తారక రామారావు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి దళితులకు, ముఖ్యంగా దళితులకు ఎంత మనకు మనం ఎంత లాభం పొందినాము తెలుగుదేశం పార్టీ తరపున, మన గురించి ఎంత ఎంత ఎక్కువగా స్వర్గీయ రామారావు ఆలోచించారు అంటే దాన్ని పక్కన పెట్టుకొని తర్వాత వచ్చిన మన చంద్రబాబు నాయుడు సీఎం గారు, ఆయన తన సంక్షేమ పథకాలు ఎస్సీలకు ఏదైతే సప్లాన్ నిధులు కానివ్వండి, ఎన్ఎస్ఎఫ్డీసీ లోన్లు కానివ్వండి, లేకపోతే విద్యార్థులకు జరిగే 50 నుంచి 70 వేల వరకు వచ్చే అమౌంట్ కానివ్వండి, తర్వాత అత్యాచారం ఎస్సీల మీద జరిగినప్పుడు వాళ్లకు, అవతల వాళ్లకు మనకు ఎస్సీలకు అన్యాయం జరిగితే అక్కడ న్యాయ పోరాటం చేయడానికి సరైన ప్రతి ఒక్కటి మనకు ఎస్సీలకు సంక్షేమ నిధుల దగ్గర నుంచి అన్యాయమైపోయిన ఆడ మనుషుల దగ్గర వరకు ఎంతైతే చంద్రబాబు నాయుడు గారు మనకు హామీలు ఇచ్చి ప్రతిదీ మనకు న్యాయం చేయాలని చేశారో, ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వంలో ప్రతిదీ ఎస్సీలకు ఇంతవరకు కూడా వచ్చి 3 సంవత్సరాలు కావస్తుంది, ఇంతవరకు కూడా ఎస్సీ లోన్ కానివ్వండి, ఒక ఎన్ఎస్ఎఫ్డీసీ అంటే ట్రాక్టర్లు, ఇన్నోవాలు ఇలాంటివి, అలాంటి ఎన్ఎస్ఎఫ్డీసీ లోన్లు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లోన్లు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఎస్సీ లోన్లు కానివ్వండి, బ్యాంకు రుణాలు కానివ్వండి, ఎక్కడ ఎస్సీలు ఎక్కడ మున్సిపల్ ఆఫీస్ ముందర గాని బ్యాంకుల దగ్గర గాని కనిపించట్లేదు. ఎందుకు అంటే జగన్ ప్రభుత్వంలో ప్రతిదీ ఆయన ఇచ్చిన నవరత్నాలు ఏదైతే ఉన్నాయో నవరత్నాలకు ప్రతిదీ మా లోన్లు మా సబ్లాన్ నిధులు వాడుకుంటున్నాడే కానీ చివరికి ఏంటంటే మొన్నటికి మొన్న లిక్కర్ను కూడా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకొని అమ్మఒడికి అంట ఇలాంటి పథకాలకన్నీ వాడుతున్నాడు ఆయన. కాబట్టి ఇలాంటి గలం విప్పాలని ప్రతి ఒక్కరు, ఎవరైతే అన్యాయం అయిపోయిన ఎస్సీ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఎస్సీ లోన్లకు మేము ఎలిజిబుల్ కాలేదు అనుకున్నారు అంటే ప్రతి ఒక్క విషయంలోనూ ఎస్సీలు ఎవరైతే అన్యాయం అయిపోయిన వాళ్ళు ఉన్నారో దయచేసి అందరూ చలో విజయవాడను, దళిత గర్జనను విజయవంతం చేయండి. రేపు జూలై 26వ తారీఖు జరగబోయే 10 గంటలకు విజయవాడలో ధర్నా చౌక్ ముందు మనకు మీటింగ్ జరుగుతా ఉంది, నిరసన కార్యక్రమం చేపడుతున్నారు మా రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు గారు. దయచేసి ప్రతి ఒక్కరూ అన్ని జిల్లాల నుంచి చలో విజయవాడను విజయవంతం చేయాల్సింది. ఈ విషయంలో మనల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు, హౌస్ అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా, కాకపోతే అన్నిటికీ ఎదురించి దయచేసి ముందుకు వచ్చి రేపు 10 గంటలకు చలో విజయవాడ ప్రోగ్రామ్ను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.